హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. ఇది ఏంటంటే లేటెంట్ వ్యూ ఐపీఓ అనమాట. ఓకే, ఇది రోజు ఓపెనింగ్ చూడండి. ఓపెనింగే మనకి 512, అంటే ఇంచుమించుగా 160% లిస్టింగ్ గెయిన్స్ అనమాట. మనకి ఏంటంటే పేటిఎం అయితే నెగిటివ్ లిస్టింగ్ వచ్చింది. ఇది లేటెంట్ వ్యూ అనుకున్నట్టే, మనం అనుకున్నట్టే పేటిఎం నెగిటివ్ లిస్టింగ్ వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే లేటెంట్ వ్యూ పాజిటివ్ లిస్టింగ్ వచ్చింది. ఆ లిస్టింగ్ కూడా బేభత్సంగా వచ్చింది, 160%. అయితే అక్కడ నుండి మార్కెట్ ఈరోజు డౌన్ అవుతుంది కాబట్టి ఇది డేలో వచ్చేసి 1461. ఓకే, డే హై వచ్చేసి 548. ఇది ఎక్కడ సర్క్యూట్లో స్ట్రక్ అయిపోలేదు, ఓపెన్గానే ఉంది. స్టిల్ క్లోజింగ్ కూడా మనకి ఓపెన్లోనే ఉంది. అది క్లోజింగ్ ఎంత వచ్చిందంటే 148% అప్ సైడ్ వచ్చింది. ఓకే, చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే ఇది ఒక హ్యాపీయెస్ట్ మైండ్స్ టైప్లో ఉంది దీని పొజిషన్ అని చెప్పేసి. బట్ సైజ్ పరంగా చూస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్లో ఇది నాకు తెలిసి ఒక 1/3, అంతకంటే ఎక్కువేం కాదు. అంటే వీళ్ళు చేసే బిజినెస్ ఒక 1/3 బిజినెస్ ఉంటుంది హ్యాపీయెస్ట్ మైండ్స్తో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఇప్పటికే ప్రైస్ అయితే 160% అయితే ఆల్రెడీ దీన్ని పైకి లేపారు. కాబట్టి ఇక్కడ నుండి సైడ్ వేసే ఒక 20% అలా, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. అక్కడ నుండి సైడ్ వేస్ అయిపోదు స్టాక్. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆవేశ పడేయమని కొనద్దు, ఎందుకంటే ఆల్రెడీ యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా, నెక్స్ట్ బాండ్ ఈల్డ్స్ పెరిగినాయి అనమాట. కాబట్టి ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఇదే 16,500 ఆ లెవెల్ వరకు ఆగింది అనుకోండి, నిఫ్టీ కంటిన్యూస్ సెల్లింగ్ వస్తుంది అనమాట. అప్పుడు ఇటువంటి స్టాక్స్లో ముందే బై సెల్లింగ్ వచ్చేస్తుంది. ఓకే, అంటే రీసెంట్ లిస్టింగ్ కాబట్టి వీటికి ప్రైస్ డిస్కవరీ అనేది చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి దీంట్లో ఎంటర్ అవ్వద్దు. ఒకవేళ ఎంటర్ అవ్వద్దు అనుకుంటే చాలా స్మాల్ క్వాంటిటీ, ఓకే, ఒక 10%, మీరు కొందాం అనుకున్నట్లో ఒక 10% అలా ఎంటర్ అయితే మనం సేఫ్గా ఉంటాం అనమాట. ఓకే, ఆల్రెడీ చెప్తున్నారు కదా అందరూ ఇది ఒక హ్యాపీయెస్ట్ మైండ్ అయిపోద్ది అని చెప్పేసి. అఫ్ కోర్స్ అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళు చేసే బిజినెస్ మోడల్లోనే ఉన్నారు వీళ్ళు కూడా. బట్ వీళ్ళ సైజు హ్యాపీయెస్ట్ మైండ్స్ అంత బిజినెస్ చేయట్లేదు ఇది. ఓకే, వీళ్ళ సైజ్ చిన్నది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అందులోనూ వాల్యుయేషన్ ఆల్రెడీ పీకౌట్ అయిపోయింది. కాబట్టి ఒక 20-30% అప్సైడ్ తప్ప ఇంకా దీంట్లో ఇంకా అందుకంటే మనకి ఏమి అప్సైడ్ అయితే నాకైతే కనిపించట్లేదు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు పేటిఎం నిలబడింది. ఓకే, సెల్లింగ్ అయితే రాలేదు, ఒక 10% ఆ రేంజ్లో ప్లస్ పాజిటివ్ క్లోజింగ్ అనమాట. ఓకే, కాబట్టి పేటిఎం రేపు ఒక్కసారి చూసి రేపు ఆఫ్టర్నూన్ మీరు ఏమైనా హెవీ క్వాంటిటీ ఉంటే నెమ్మదిగా బయటకు వచ్చేసి అనమాట. ఓకే, నెమ్మదిగా స్లోగా బయటకు వచ్చేయచ్చు. అయితే లాంగ్ టర్మ్లో పేటిఎంతో గేమ్ అదే ప్లే చేసేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు అమ్ముకోవాల్సిన పని అయితే లేదు. ఓకే, ఇంకా తగ్గితే యావరేజ్ చేసుకోవడం తప్ప పేటిఎం నుంచి బయటకు వచ్చేవలసిన అవసరం అయితే ఇప్పుడు అంత అర్జెంటుగా అయితే ఏమి లేదనమాట. అది చూడండి, అదే గుడ్ అయిపోకి బ్యాడ్ అయిపోకి మనకి కంపారిజన్ చూస్తే ఎలాగైతే ఉంటుందన్నమాట. చూడండి, పేటిఎం అన్నారు మార్కెట్ అంతా, మనం ఏం చెప్పాం అప్లై చేయొద్దని చెప్పాం, ఎగ్జాక్ట్గా నెగిటివ్ రిజల్ట్ అలాగే వచ్చింది. ఈవెన్ దో లిస్టింగ్ రోజు కూడా నిలబడుతుంది అనుకున్నాను నేను, బట్ నిలబడకుండా కిందకు వచ్చేసింది అది. ఓకే, వేగంగా 44% పోయింది స్టాక్లో. అక్కడ నుండి బై చేసినట్టు మాత్రం సేఫ్ అనమాట. అంటే నాకు తెలిసి అది ఒక ట్రాప్, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రైజు 1271, ఆ ప్రైజ్కి వస్తేనే వాళ్ళు కొందాం అనుకున్నారు. కరెక్ట్గా అలాగే ఆ ప్రైజ్కి తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే, అక్కడ మళ్ళీ పైకి లేపారనమాట. హ్యూజ్ బయింగ్ డెలివరీలో చూడండి, ఈరోజు బయింగ్ ఎంత వచ్చిందో పర్సంటేజ్ పేటిఎంలో. ఎనీవే, అదనమాట మాట్లాడుకుందాం. ఇంకా రేపు ఉంది కాబట్టి రేపు కూడా చూసి ఈ రెండు స్టాక్స్ని చూసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఓకే, డెసిషన్ అనేది మీ ఓన్ రిస్క్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్.